టైమింగ్ ఏంట్రా? 1:30 బెంగళూరు ఎక్స్ప్రెస్ బాల్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. గన్ టైం. వచ్చేది అబో 40 బిలో 40 తెలీదు. కాటి కాళ్ళు చాపుకున్న ఎవరైనా బాంబ్ వస్తే అప్పుడు తెలుస్తుంది. మోహన్ చూడు పాపు రా అమ్మాయి, అసలు ఈ ఊరు కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వచ్చేదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి గనక మిస్ అయిందో ఇవాళ ఉంటారా మీ అందరికి. మామా ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసురా, సేర్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చెయ్యాలి? అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేక వేసుకుంటూ వెళ్ళు. కసి కళ్ళు ఆడపిల్ల వంటి పడకు. దున్న పోతులా తెలుగు లోపల ఉందేమో చూడు. సుసి ఇక్కడ వాళ్ళు ఉన్నారా? సుసి లోపల సుసి అనే వాళ్ళు ఉన్నారా? ఇదిగో నా కసి. నమస్తే బాలన్న. ఏంటి ఇలా వచ్చు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్స్ ఉందేమో చూడు. లేదండి. అయ్యో అవును సెట్, మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఎలాగైనా కనిపెడతానులే. మొట్టమొదటిసారిగా సుసీన్ నేను అప్పుడే చూశాను. తనే సుసి అని నాకు అప్పుడు తెలియదు, కానీ తనే సుసి అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుసీన్ చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు, సుసి సుసి మాత్రమే కనిపించింది. తనే సుసి అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. నేనే సుసీ చెప్పు, నేనే సుసీ చెప్పు, నేనే సుసీ చెప్పు. మీరు బాలు కదూ? సుసీ ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్, అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా స్మార్ట్ గా బయటికి బుద్ధిమంతుల్లా లోపల ఫైర్ తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు, మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు చివరిగా అంకుల్ మాట చెప్పారు మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మామా. ఏంట్రా మామా సైలెంట్ గా వస్తున్నావు? పరువు తీకు చూస్తే నేను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయాలి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా? మూసుకుంటారా? ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఇది నేను వెనక పెట్టాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు కార్లో కూర్చో చూసి. మరి మీరెంత? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా, బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే. రే బాలు ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా. ఇది బండా ఎద్దుల బండా? వెళ్ళు 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 వెళ్ళు, ఈ టైం బాగుంది. బండి నెట్టుకుంటూ వెళ్ళిన పెట్రోల్ మిగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను. ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా? ఎందుకంత తొందర పో. హలో అంకుల్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఐఎమ్ వెరీ సారీ, నేను గర్ల్స్కి లిఫ్ట్ ఇచ్చిందే లేదు. అంకుల్ అంకుల్, ఈ ఒక్కసారి మీ పాలసీ మార్చుకోకూడదా? ఏమని చూసి సైకిల్ వెళ్తానంటున్నావు? మరేం చేయను, నువ్వు బైక్ నడుపుతున్నావు, ఎద్దుల బండి నాయో. ఎంత మాట అన్నావు, ఇప్పుడు చూడు.
నమస్తే అన్న. ఏంట్రా ఎగస్టాల్ చేస్తున్నావా? ఒకటి వేసానంటే తెగుద్ది. వీళ్ళెవరో కత్తులు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు మావా. బాయ్, నీకోసం ఎవరో వచ్చారు. చెప్పకపోతే పీక తెగుద్ది మావా. వీళ్ళకి ఏరియా గురించి తెలిసినట్లేదు. సొంత కొంచెంతో సమాధి కట్టుకోకండి మావా. రాని ఎవడ్రా ఇక్కడ బాలు చెప్పరు. సేటు రావయ్యా రా. ఆ రోజు ఎవరు లేకుండా చూసి కొట్టి వెళ్ళారు కదా. మర్యాదగా వెళ్ళు, బాలుకు తెలిసిందో. రమ్మంట్రా తిరిగి నా కొడుకుని, రమ్మంట్రా చూద్దాం. ఏయ్ పిలవరా, ఆడి కోసం వచ్చావరా, పిలవరా. ఏంట్రా అలా చూస్తున్నావు, ఎవడరా ఇక్కడ బాలు? బాలు ఎవరండి? బాలుని అడుగుతున్నావు. సునామీ వస్తుందని తెలిసి శనక్కాయలు అమ్మడానికి వచ్చారే. వాళ్ళకి ఎంత కోపం ఉండాలా? మన బాలు చేతికి సిక్కారు కదా, ఈ కాలు గతే అదో గతే. వెళ్ళండి వెళ్ళండి, పని వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి పని చూసుకుంటారా, వెళ్ళండి. దయచేసి వదిలేరా, గొప్పింటి పిల్లరా, నా మాట వినరా, గొడవైపోతారా. రా రా రా. కానీ రా, పొడి చేస్తాను రా. కానీ పొడి చేస్తాను. పొడవమంటుంటే సెటు చూసి ఇంటికి తీసుకెళ్ళు పోదమ్మా. నువ్వేది దీవాలి, నేను చూడాలి. Thank you.